మళ్ళీ ఎన్నికలు వచ్చేస్తాయా జమిలీ ఎన్నికలే ఖాయమా జమిలీలో ఆంధ్రప్రదేశ్ కూడా భాగస్వామ్యం అవ్వక తప్పదా రెండు వేల ఇరవై ఏళ్ళలోనే ఎన్నికలకు సన్నాహాలు మొదలైపోయాయా అన్ని పార్టీలు అదే ప్రయత్నాల్లో ఉన్నాయా ఇదే చర్చ సాగుతుంది రాజకీయంగా అందరి నేతలు ఇప్పుడు జమిలీల గురించి ప్రస్తావిస్తున్నారు జమిలీ ఎన్నికల్ని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సమర్థించారు జమిలీ ఎన్నికలు చాలా అవసరమని ఆయన బలంగా అభిప్రాయపడుతున్నారు ఆయన గతంలో కూడా నోట్ల రద్దు కావాలని మంచిదని దేశానికి అవసరమని వ్యాఖ్యానించారు ఆ తర్వాత మోడీతో చెడిన తర్వాత నోట్ల రద్దు దేశానికి తీవ్ర నష్టం చేసిందని కూడా వ్యాఖ్యానించారు ఆయన ఎవరితో ఉంటే ఆ మాట మాట్లాడడం ఆయనకు అలవాటు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా జమిలీ గురించి ఆయన పూర్తి పాజిటివ్గా కనిపిస్తున్నారు అయితే ఇది ఎంతకాలం ఉంటుందనేది చూడాలి మరొకవైపు విపక్ష వైఎస్ఆర్సిపి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా జములు ఎన్నికలు వచ్చేస్తున్నాయని తన పార్టీ శ్రేణుల్ని సన్నద్ధం చేస్తున్నారు జములు ఎన్నికలు ఖాయమని చెప్తున్నారు జములు ఎన్నికలు అంటున్నారు కాబట్టి మీరు అంత సిద్ధంగా ఉండండి అని పార్టీ శ్రేణులను పురుగొల్పుతున్నారు రెండున్నర ఏళ్లకే ఎన్నికలు రాబోతున్నాయన్న అంచనాతో ఆ పార్టీ నాయకత్వం కనిపిస్తుంది వీరిద్దరితో పాటు జనసేన బీజేపీ అందరూ కూడా మరోసారి మధ్యంతరంగా రెండు వేల ఇరవై ఏడులోనే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు వెళ్లాల్సి వస్తుందా అన్న అంచనాతో ఉన్నారు అందుకు తగ్గట్టుగా సన్నద్ధమవుతున్నారు తమ పార్టీలను తిరిగి రాజకీయంగా పునరుత్తేజం దిశలో నడిపించే ప్రయత్నాల్లో కనిపిస్తున్నారు ఇదంతా అన్ని పార్టీల్లోనూ ఉన్నటువంటి చర్చ దాంతో మళ్ళీ జములీ ఎన్నికలు అనివార్యమా అన్న ప్రశ్న ముందుకొస్తుంది అయితే జములీ ఎన్నికలు జరగాలంటే కేంద్రానికి అనేక అడ్డంకులు ఉన్నాయి ప్రస్తుతం మహారాష్ట్ర జార్ఖండ్లో ఎన్నికలు జరుగుతున్నాయి హర్యానాలో సాధించిన విజయంతో ఇప్పుడు బీజేపీ చాలా ఉత్సాహంగా ఉంది కశ్మీర్లో కంగు తిన్నప్పటికీ హర్యానా మాత్రం బీజేపీకి మంచి బూస్ట్లా పనిచేసింది వాస్తవానికి హర్యానాలో ఓడిపోతామన్న అభిప్రాయంతోనే రంగంలో దిగింది వరుసగా రెండుసార్లు గెలిచిన తర్వాత మూడోసారి ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోవడం అంత సులువైన విషయం కాదన్న విషయాన్ని గ్రహించిన బీజేపీ నాయకత్వం అందుకు తగ్గట్టుగా సన్నాహాలు చేసింది కాంగ్రెస్ ఆరోపించినట్టుగా ఈవీఎంలా ఇతర కారణాల ఏమైనప్పుడు కూడా మూడోసారి హర్యానా గడ్డ మీద బీజేపీ జెండా ఎగిరింది ఇప్పుడు అదే ఊపుతో మహారాష్ట్ర కైవసం చేసుకోవాలన్న సంకల్పంతో కనిపిస్తుంది జార్ఖండ్లో బీజేపీ విజయానికి అనేక సానుకూలతలు కనిపిస్తున్నాయి జేఎంఎం కాంగ్రెస్ ఉమ్మడిగా పోటీ చేసినప్పటికీ అక్కడ బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏని అడ్డుకోవడం అంత సులువు కాదన్న అంచనాలు ఉన్నాయి జార్ఖండ్ చిన్న రాష్ట్రం కానీ మహారాష్ట్ర విజయం మాత్రం బీజేపీకి అత్యవసరం మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో మహారాష్ట్రలో ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది బీజేపీ ఇప్పుడు కూడా మహారాష్ట్ర ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది అక్కడ మూడు పార్టీల బీజేపీ ఎన్సీపీ శివసేన ఏక్నాథ్ షిండే నాయకత్వంలోని కూటమి చాలా అననుకూలతను ఎదుర్కొంటోంది అయినప్పటికీ కూడా అక్కడ కూడా గట్టెక్కగలమని బీజేపీ హర్యానా విజయం తర్వాత అంచనాకు వస్తుంది హర్యానా అందించిన ఉత్సాహంతో ఉరకలెత్తేందుకు ప్రయత్నాలు చేస్తుంది ఇప్పటికే షెడ్యూల్ వచ్చింది వచ్చే నెలలో ఎన్నికలు జరగబోతున్నాయి ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలను బట్టి బీజేపీ నిర్ణయం ఉండబోతుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి మహారాష్ట్ర ముంబై ఈ దేశానికి ఆర్థిక రాజధాని ముంబైలో పై చేయి సాధిస్తే అది దేశవ్యాప్తంగా దాని ప్రభావం ఉంటుందన్న అభిప్రాయం ఉంది రాజకీయంగా ఉత్తరప్రదేశ్తో పోలిస్తే సీట్లు తక్కువ కావచ్చు కానీ మహారాష్ట్ర చూపించేటువంటి ముంబై చూపించే ప్రభావం దేశం అంతటా ఖచ్చితంగా ఉంటుంది దాంతో ఖచ్చితంగా ముంబైని చెప్పు చేతల్లో పెట్టుకోవాలన్నది బీజేపీ అంచనా ఈ నేపథ్యంలో బీజేపీ మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత జమిలీకి సంబంధించినటువంటి అడుగుల్ని వేగంగా వేసే అవకాశం కనిపిస్తుంది జమిలీ ఎన్నికల దిశగా బీజేపీ కేంద్రంలో మోదీ ప్రభుత్వం అడుగులు వేయాలంటే అనేక రకాల న్యాయపరమైనటువంటి అడ్డంకులు ఉన్నాయి మహారాష్ట్ర విజయం మాత్రం ఉత్సాహం అందిస్తే ఆ అడ్డంకులన్నీ తొలగిపోవడం ఖాయమన్న అభిప్రాయం ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్ని పార్టీల నేతల్లోనూ వినిపిస్తుంది అందుకు తగ్గట్టుగానే ఆంధ్రప్రదేశ్లో కూడా షెడ్యూల్ ప్రకారంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో కాకుండా రెండు వేల ఇరవై ఏళ్ళులోనే జమిలీ ఎన్నికలు వస్తాయన్న అభిప్రాయానికి పార్టీలు వస్తున్నాయి దాంతో నిజంగానే జమిలీ జరిగితే ఏమవుతుంది ముందస్తు ఎన్నికలు అనివార్యమైతే ఎలాంటి పరిణామాలు ఉంటాయి ఇవన్నీ ఆసక్తికరమైన అంశాలు వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి षेर सब्सक्राइब सब्सक्र चैनी थैंक यू फॉर वाचिंग